ना गणपतिगु हवामहे कविक्रवस्तम कभी ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प न शुण्वन्नुतिद साधनम श्रीमहागणाधिपत नमो नम शृण दी सरस्वतीवाजेभिर्वाजिनी श्री श्रीमहासस्वत नमो नम आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशनेभ्य राहवे केतवे नम ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ రోజున మనం పంచాంగ వివరాలు చూద్దాం శ్రీ చాంద్రమాన శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంతో మార్గశిరమాసం రోజున శుక్లపక్షం దశమి రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది అశ్విని నక్షత్రం పూర్తిగా ఉంది వర్జిన్ రాత్రి మూడు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది అలాగే ఈ రోజున అమృత ఘడియలు రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మరి ఒంటి గంట వరకు ఉన్నాయి విజయవాడకు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకి శుభ సమయం నడుస్తోంది ఏదైనా మంచి వ్యవహారాలు చేద్దామనుకునే వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకునే ప్రయత్నంలో సమయం అనుకూలంగా ఉంటుంది సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు వంటి గంటకు సమయం పన్నెండు గంటల దగ్గర నుంచి ఒంటి గంట వరకు కూడా సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా పన్నెండు గంటలకు సమయం అనుకూలంగా ఉంది ఉదయం ఏడు గంటలకు కూడా సమయం అనుకూలంగా ఉంది ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు కుజుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నారు అలాగే చంద్రుడు కూడా మేషరాశిలోనే ప్రవేశిస్తారు ఇక్కడ రాహు వృషభం అలాగే శుక్రకేతువులు వృశ్చికం రవిబుధులు ధనస్సు శని గురువులు మకరంలో సంచారం చేస్తున్నారు మరొక ముఖ్య విషయం ఏంటంటే వాళ్ళ గ్రహచారాన్ని చూసే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పాలి నిన్నటి రోజున రేవతి నక్షత్రంలో చంద్ర కుజులు కలుస్తున్నారు ఇవాళ రోజున అశ్విని నక్షత్రంలో చంద్ర కుజులు కలుస్తున్నారు ఇది ఏకవంశ దోషాలు అనే పేరుతో సగ్రహ చంద్రదోషం పనికిరాదు అని చెప్తూ ఉంటాడు అంటే చంద్రుడు ఏ గ్రహంతోనూ కలవకూడదు అని ఇక చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం ఏ నక్షత్రం అవుతుందో ఆ నక్షత్రంలోనే కుజుడు కూడా ఉండడం క్రాంత దోషం అంటారు అంటే ఆ నక్షత్రాన్ని పాపగ్రహం ఆక్రమించింది అశ్విని నక్షత్రంలో ప్రస్తుతం ఇవాళ నుంచి కుజుడు యొక్క సంచారం ప్రారంభమవుతుంది కాబట్టి మరి అశ్విని నక్షత్రంలో కుజుడు ఉన్నంతకాలం మరి ఆ కుజుడు చేత ఆక్రమింపబడినటువంటి నక్షత్రం కాబట్టి క్రాంత దోషం అని పేరుతో ఇక్కడ మరి ఆ నక్షత్రాన్ని శుభకార్య నిషేధంగా పరిగణించారు పంచాంగాలు రాస్తూ ఉంటారు మరి ముహూర్తాలు పెట్టాల్సి వస్తూ ఉంటుంది తారాబలం కుదరక తారాబలం కుదరే ముహూర్తాలు లేక ఒక్కొక్కసారి ముహూర్తాన్ని నిర్ణయం చేసి పెట్టాల్సి ఉంటుంది ఏమండి ఏమిటి మరి దానికి కారణం అంటే చంద్ర సంబంధమైన దోషాలు ముహూర్తాల్లో ఏవైతే ఉంటూ ఉంటాయో ఆ చంద్ర సంబంధమైనటువంటి దోషాలు పోవడానికి అని చెప్పేసి మన వాళ్ళు వైదిక సంప్రదాయంలో గ్రహశాంతి చెప్పారు కరియుష్యమాన అది వివాహమైతే వివాహం ఉపనయనమైతే ఉపనయనం కరియుష్యమాన వివాహ లగ్న వశాత్తు చంద్రగ్రహ పరిహారార్థం అని చెప్పేసి చంద్రుడికి జపం చేయించడం తెల్లటి వస్త్రం దానం ఇవ్వడం ముత్యం బియ్యం దానం ఇవ్వడం ఇవన్నీ కూడా ఒక కార్యక్రమంగా పెట్టారు తద్వారా శాంతి జరుగుతుంది కంగారక్కలేదు ఆ ఉప ఉపనయ ఉపనయం వివాహం అయితే వివాహం అది గృహప్రవేశం అయితే గృహప్రవేశం వాటిల్లో చెడు ఫలితాలు రాకుండా ఉంటాయి అని చెప్పి ఈ ముహూర్తానికి ఏ ముహూర్తంలో చంద్రుడు బలంగా ఉన్నా లేకపోయినా సరే వెంటనే చంద్రుడికి సంబంధించిన దానం జపం చేయించడం అనేది తద్వారా మానసికంగా ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కార్యక్రమం చేసుకునే అవకాశం వస్తుంది అనేటువంటి అంశాన్ని మనవాళ్ళు వైదిక సంప్రదాయం ప్రకారంగా సృష్టించారు ఇక దాన్ని అనుష్టిస్తే ఎక్కడా ఇబ్బందులు లేకుండా జీవనం చక్కగా సాగిపోయే అవకాశం వస్తుంది పన్నెండు రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని వ్యవహారాలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది కానీ ఇక ఇవాళ కుజుడు జన్మంలోకి వస్తున్నాడు కదా ఆరోగ్య సంబంధమైన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం వస్తూ ఉంటుంది గతంలో ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వాటి సంబంధమైనటువంటి ప్రతిబంధకాలతో ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది కాబట్టి కుజగ్రహానికి శాంతి చేయించుకోవడం ఇక్కడి నుంచి కొద్ది రోజుల పాటు రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మేషరాశి వాళ్ళకి ఎంతైనా అవసరం అనేటువంటిది వృషభ వృషభరాశి వృషభ రాశి వాళ్ళకి జన్మంలో రాహువు ఇప్పటికే ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం భార్యాపుత్రులతో విరోధాలు తేవడం కానీ అనుకోకుండా అనవసరమైన ప్రయాణ చేయాలి కానీ అలాగే ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే వ్యయంలో కుజుడు వచ్చాడు వ్యయంలో కుజుడు పైగా స్థాన బలంతో కూడా పూర్తిగా ఉన్నాడు ఇక్కడి నుంచి మీరు ఒక నాలుగు మాసాల పాటు కుజుడు యొక్క సంచార ప్రభావం చేత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని పొందే అవకాశం వస్తుంది మీకు కుదిరితే కనుక మీరు నిత్యం సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం కుజగ్రహ సంబంధమైనటువంటి శాంతి సంబంధంగా స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం అలాగే మీకు సంబంధించి నేత్రాలకి అంటే కళ్ళకు కనుక ఏదైనా ఇబ్బంది కనుక ఉండి ఉంటే వాటి మీద ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గతం నుంచి ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు కనుక ఉండి ఉంటే వాటిని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నంలో కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తలు పాడించమని చెప్పేసి సూచిస్తున్నాం అలాగే ఇవాళ మరి ధనం విషయంలో కానీ ప్రయాణ విషయంలో కానీ వాహనాల విషయంలో కానీ అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తతో సంచారం చేయాల్సిన అవసరం కనబడుతూ ఉంది మిథున రాశి ఇక్కడ ఇప్పటిదాకా మనం మిథున రాశి ఫలితాలు తీసుకుంటే ఏమండి అక్కడ ఆ గ్రహం బాగుండలేదు ఇక్కడ ఈ గ్రహం బాగుండలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పే వచ్చాం ఇక్కడ వీళ్ళు మరి అది మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో చెప్పడానికి అవకాశం లేదు కానీ ఒక విధమైనటువంటి మొండి వైఖరి మొండి ధైర్యం వచ్చేస్తుంది కుజుడు లాభంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కదా ఈ ఎనిమిది గ్రహాల యొక్క సంచార దోష ప్రభావాలు అవి కనపడం ఇంకా కేతువు కుజుడు ఇద్దరు బాగా అనుకూలిస్తూ ఉన్నారు వీళ్ళకి లాభంలో ఉన్నటువంటి కుజుడు ఏం చేస్తూ ఉంటాడంటే ప్రయత్నం చేసే కార్యక్రమాల మీద ఒకసారి వెళ్ళాం అవ్వలేదు రెండోసారి కూడా వెళ్దాం ఎందుకు ఎందుకవతో చూద్దాం అనేటువంటి ఒక ధోరణ తీసుకొస్తూ ఉంటాడు దీని మూలంగా వృధాగా తిరుగుడవుతున్నది లేదు కార్యం విజయం అవుతుంది తెలియదు సందిగ్ధావస్థ సమస్యాత్మకమైనటువంటి ధోరణతో ముందుకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది అయితే వీళ్ళకి చెప్పేది ఒక ముఖ్య విషయం ఏంటంటే బాగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళండి సమస్యలు పరిష్కరిపడతాయి మంచి ఫలితాలతో ఇవాళ కాలక్షేపం చేసే అవకాశం కూడా కనబడుతుంది కానీ చంద్రుడు కూడా లాభంలో ఉన్నాడు కదా సహజంగా చంద్రుడు కూడా లాభంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తారు అందువల్ల మానసికంగా మంచి ప్రణాళికలు చేయడం వాళ్ళ స్నేహితులతో మంచి విషయాలు భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కర్కాటక రాశి దశమంలోకి చంద్ర కుజుల యొక్క సంచార ప్రభావం ప్రారంభమైంది కొంచెం శారీరకంగా ఏదో నాకు నీరసంగా ఉంది అనేటువంటి పరిస్థితి మానసికంగా ఏదో కష్టం అనిపించడం అనేవి కొంచెం ఉంటూనే ఉంటాయి అయినప్పటికీ కూడా సమస్యలని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు గట్టిగా చేస్తారు రవి బుధుడు శుక్రుడు కేతువు అనుకూలిస్తున్నారు కదా అందువలన ఈ సమస్యలను దాటి ప్రయత్నంలో ఎక్కువగా కృషి చేస్తారు ఆ ప్రభావాలని కూడా మీకు అనుకూలిస్తూ ఉంటాయి ఒక అదృష్టం ఏంటంటే ఇవాళ ఉద్యోగంలో వ్యాపారంలో మీరు ఏదైనా పని చేయలేని పరిస్థితి వస్తే మీకు మీ అధికారులు కూడా తోడ్పాటు చేసే అవకాశం పర్లేదు లేవయ్యా రేపు చదివినలే నేను ఉన్నాగా నేను చూస్తానులే అలాంటి ధైర్య మాటలు చెప్పే అవకాశం వస్తుంది దాంతో ఇంకా చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయం విజయ పరంపర తప్పనిసరిగా ఉంటుంది ఇవాళ కుజుడు అష్టమంలోంచి నవమంలోకి వెళ్ళిపోతున్న కారణంగా గత మూడు మాసాలుగా మీకు అడ్డుపడినటువంటి కార్య విరోధమైనటువంటి అంశాలని కూడా ఒక్కసారి మబ్బు వేడినటువంటి సూర్యుడు బయటపడినట్టుగా చంద్రుడు బయటపడినట్టుగా మీకు కార్యక్రమాలను కూడా విజయాలకి అవకాశం వస్తుంది ఆర్థిక కార్యకలాపాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో కార్య విజయం ఉంటుంది ఇతరత్ర వ్యవహార విజయాలు చేకూరుతాయి ఇంకా మీకు సానుకూల స్థితి పెరుగుతుంది మీరు ప్రోగ్రెస్ సైడ్ ప్రయాణం చేయడంతో ఉత్సాహంతో ఉంటారు కుటుంబంలో కూడా కలహాలు తిరగే అవకాశం వస్తుంది మీ యొక్క కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్న కారణంగా మీ మన ప్రవృత్తి కూడా చాలా ఆనందంగా మారుతుంది తద్వారా ఇంకా ప్రశాంత జీవనం చేసే అవకాశం వస్తుంది రాశి అష్టమ కుయుడిని దృష్టిలో పెట్టుకుని ఇంకా కొన్నాళ్ళ పాటు మీరు జాగ్రత్తలు బాగా పాటించాలి అని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నింటినీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి ఇక్కడ పంచమంలో గురువు యోగిస్తూ ఉంటారు తృతీయ కేతువు యోగిస్తాడు కానీ మిగతా గ్రహాలకు సంచారం అనుకూలం తక్కువగా ఉంది మీకు ఈ రోజున కొన్ని కొన్ని కార్యక్రమాలు సొంత బుద్ధితో ప్రయత్నం చేస్తే సానుకూలమయ్యే అవకాశం వస్తుంది అష్టమంలో చంద్రుడు కదా ఆయన కూడా కొంచెం అజీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు అలాగే అక్కర్లేని అంశాల్లో మానసిక ఒత్తిడి ఇస్తూ ఉంటారు కొంచెం జాతర పాటించమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం తులారాశి తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని గురువులు అష్టమరాహు ఇప్పుడు సప్తమంలో కుజుడు వచ్చాడు ఇప్పుడు ఈ పాపగ్రహాల యొక్క సంచార ప్రభావాలని కూడా మీకు బాగా ఇబ్బందికరమైన అవకాశం వస్తుంది ఇన్నాళ్ళు మిగతా గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉంది ఈ పాపగ్రహాల యొక్క ప్రభావం మీకు అనుకూలం ప్రతికూలం ఏమీ తెలియకుండా కాలక్షేపం జరిగిపోయే అవకాశం వచ్చింది ఇక్కడ నుంచి కుజుడు బాగాలేదు రోజు నవగ్రహారాధన చేసుకోవడం మంచిది కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేసుకోవడం మంచిది అలాగే కుదిరితే శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నలుగురు ఉన్న దేవాలయంలో రోజు పదకొండు ప్రదక్షిణాలు చేయడం చాలా ఉత్తమంగా ఉంటుంది తద్వారా మీకు సమస్యలు చాలా మటుకు దూరంగా వెళ్ళే అవకాశం వస్తుంది తులారాశి వాళ్ళు ఇప్పటిదాకా ఉన్న రీతిగా ఇప్పుడు ప్రవర్తించడం అంత శ్రేయస్కరం కాదు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో పాటించాలి విదేశీ నివాసపడ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయమని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం వృష్టికి రాశి అన్ని పనులు ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి విదేశీ నివాసపడ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎక్కువగా గోచరిస్తూ ఉంది ధను రాశి ఈ రాశి వాళ్ళకి సానుకూల స్థితి బాగా పెరుగుతోంది అర్ధాష్టమంలోంచి కుజుడు పంచమంలోకి వెళ్ళాడు ఇక్కడ గురువు అనుకూలించడం కుజచంద్రులు ఇద్దరు కూడా సాధారణ స్థాయిలో అనుకూలించడం అలాగే మరి రాహు యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉన్న కారణంగా క్రమక్రమంగా మంచి జీవనం పెరుగుతుంది మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది సమస్యల్ని ముందుగానే పసిగట్టే అవకాశం వస్తుంది ఆ పసిగట్టినటువంటి సమస్యల్ని ఎట్లాగా సంస్కరించాలి ఎట్లాగే దాటవేయాలనేటువంటి విషయంలో ఎక్కువ కృషి చేస్తారు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాడిస్తూ ముందుకెళ్ళమని చెప్పి సూచిస్తూ మకర రాశి మకర రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో చంద్రులు సంచారం ప్రారంభమైంది భయాందోళనలు పెరుగుతాయి అనుకోకుండా కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయం కానీ పిల్లల యొక్క అభివృద్ధి విషయాల్లో కానీ చికాకులు వచ్చే అవకాశం ఉంది విదేశీని వాసపడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా ఇబ్బందికరమైన వాతావరణం చేకూరే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు నూతన వ్యాపార ప్రయత్నాలు మీకు కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా కొంచెం చికాకులు బాగా వచ్చే అవకాశం ఉంటుంది కుంభరాశి ఈ రోజున కుంభరాశి వాళ్ళ యొక్క గ్రహచారం చాలా బాగుంది వీళ్ళకి అన్ని విధాలు కూడా లాభదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి దైనంది కార్యక్రమాలు కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా అనుకూల స్థితి ఏర్పడుతుంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా ఈ రోజున చాలా మంచి ఫలితాలు పొందుతారు ఈ మీనరాశి వాళ్ళు ఈ రోజున సత్ఫలితాలను బాగా పెంచుకునే అవకాశం వస్తుంది మీనరాశి వాళ్ళకి జన్మలోంచి నుంచి వెళ్ళిపోయిన కారణంగా ఇంకా అనుకూల స్థితి బాగా పెరుగుతూ ఉంటుంది మంచి ఫలితాలతో మంచి జీవనంతో సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది स्वस्ति प्रजाभ्यः परिपालयन्ता न्यायेन मार्गेण महीन्महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखनो भवन्तु ॐ दत्सतु